नारा चंद्रबाबु नायडुनु नेनु తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాగ ద్వేషాలకు తావు లేకుండా మరియు కుల మత ప్రాంతీయతలకు అతీతంగా నాకు అప్పగించబడి విధులను మనస వాచ కర్మేణ నీతివంతంగా సమర్థవంతంగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ప్రజల అభిష్టానికి అభిష్టం మేరకు సాయశక్తుల కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ పటిష్టతకు పటిష్టతను పెంచడానికి నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాష్ట్రంలో వ్యాపారదారుల వ్యాపార కూలీల మహిళల యువత బడుగు బలహీన వర్గాల చేతివృత్తుల కులవృత్తుల కార్మిక వర్గాల అల్పసంఖ్యాక వర్గాల మరియు పేద మధ్యతరగతి వర్గాల ప్రజల అభ్యున్నతికి విజ్ఞానవంతమైన ఆదర్శవంతమైన సంతోషకరమైన ఆర్థిక అసమానతలు లేని సుసంపన్నమైన సమాజ స్థాపనకు వెలుగుబడిన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి శక్తివంతన లేకుండా పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు సార్ ఇప్పుడు జాతీయ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల కమిటీ తరఫున డిక్లరేషన్ ఫారం అందజేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దిలాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్దిలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం అందరికీ అందరికీ నమస్కారాలు మీ అందరి ఆశీర్వాదాలతో మీ అందరి సహకారంతో మరొకసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం ఇది నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ఈ ఎంపికకు దోహదం చేసిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నాను మీరు నా మీద అచంచలమైన విశ్వాసం పెట్టుకుని 95 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు మళ్ళా 2 సంవత్సరాలు నన్ను పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసుకున్నారంటే ఇది నేను ఎప్పటికీ మరవలేను ఇది హోదా కాదు ఒక బాధ్యత ఆ బాధ్యత దగాబడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణలో ఉన్న తెలుగు జాతిని ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు జాతిని ఇంకా సంపన్నమైన జాతిగా అదే మరుగా తెలుగు జాతిని ప్రపంచం మొత్తం ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడానికి భగవంతుడు నాకు ఎంత శక్తినిస్తే ఎన్ని తెలివితేటలిస్తే దాన్ని పూర్తిగా ఉపయోగించి ముందుకు నడిపిస్తానని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగాబడ్డ ఈ యొక్క ప్రభుత్వం దుర్మార్గమైన ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆస్తులను దోచుకుంటున్న ఈ ప్రభుత్వం పైన రాజీ లేని పోరాటం చేస్తాం నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టాను పేదవాళ్ళ కష్టాలంటే తెలిసిన వ్యక్తిని అనునిత్యం హై స్కూల్కు పోవాలంటే 6 కిలోమీటర్లు నడిచి తెల్లవారితో బయలుదేరి మళ్ళా క్యారియర్ నేనే తీసుకుపోయి
మళ్ళా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత భోంచేసి పడుకున్న రోజులవన్నీ ఇది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. కష్టపడి పైకి వచ్చాం. ఎన్టీ రామారావు గారు నాకు ఒక ఆదర్శం, అంబేద్కర్ గారు నాకు ఒక ఆదర్శం. ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తులు, మధ్యతరగతిలో పుట్టిన వ్యక్తులు ఒక శక్తివంతమైన నాయకులుగా తయారయ్యారంటే అలాంటి ఎందుకు మనం కూడా పని చేయలేమనేది నా ఆలోచన. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టాను, కానీ ఎంఏ ఎకనామిక్స్ చేసిన తర్వాత ప్రపంచంలో జరిగే పరిణామాలను అధ్యయనం చేసుకుంటూ ఎప్పటికప్పుడు నేను కూడా నన్ను నేను ముందుకు తీసుకుపోవడానికి